రాష్ట్రం అంతటా 151 ఎమ్మెల్యేలను, వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారు. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మీరందరూ ఓట్లేశారు కడప పార్లమెంట్ అభ్యర్థి అవినాష్ రెడ్డి గారికి. అవినాష్ రెడ్డి గారు గెలిచారు, ఎంపీ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని దేనికి వాడాడయ్యా అంటే, ఒక హంతకుణ్ణి కాపాడడానికి వాడాడు. తన అధికారంతో మన ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా తీసుకొస్తానని వాగ్దానం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేక హోదా వస్తే నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది, బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, నేను బీజేపీ పార్టీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ 5 సంవత్సరాలలో అధికారాన్ని ప్రత్యేక హోదా తీసుకురావడానికి వాడలేదు, ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు. తన అధికారాన్ని పోలవరం ప్రాజెక్టు కానీ, ఇక్కడున్న మిగతా ప్రాజెక్టులు కానీ, ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ, రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో తలపెట్టిన ప్రాజెక్టులన్నీ వదిలేసి వెళ్లిపోతే 6 నెలల్లో పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అవి పూర్తి చేయడానికి వాడలేదు. ప్రజలందరూ నమ్మి ఓట్లేస్తే రాజధాని కడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని కట్టకపోగా 3 రాజధానాలని చెప్పి ఒక్కటంటే ఒక్కటి కూడా లేకుండా చేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కల, కడప స్టీల్ ఫ్యాక్టరీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రాజశేఖర రెడ్డి గారి కల అయిన ఉక్కు ఫ్యాక్టరీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడల్లా శంకుస్థాపనలు వేస్తున్నాడు, వెనక్కి వెళ్లిపోతున్నాడు. శంకుస్థాపనలు వేసి వెనక్కి వెళ్లిపోతున్నాడు తప్పితే ఆ ప్రాజెక్టులో ఒక్క ఇటుకే కూడా పడలేదు. ఆఖరికి అది శంకుస్థాపనలు, భూమి పూజలు వేసే ప్రాజెక్టుగా తయారైంది తప్పితే కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇంకా రాలేదు, 100,000 బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు. ప్రజలు ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అధికారం వాడుకోలేదు. ఎన్ని మాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి ఓట్లడగను అని ఇట్లే అక్కా చెల్లెలకు మాటిచ్చి వెళ్లాడు 5 సంవత్సరాల క్రితం. ఈరోజు పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా, ఆఖరికి సర్కారే, వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే ఈరోజు మద్యం అమ్ముతుంది. వాళ్ళు ఏది అమ్మితే అది కొనాలి, ఎంతకు అమ్మితే అది అంతకు కొనాలి. ఆఖరికి డిజిటల్ పేమెంట్స్ కూడా లేదట, ఓన్లీ క్యాష్. ఇది ఎక్కడా లేదు ప్రపంచంలో. అంటే ఎంత అమ్ముతున్నారు, ఎంత కొనుక్కుంటున్నారు? స్టేట్కు సేల్స్ ట్యాక్స్ పోతుందా, ఎక్సైజ్ ట్యాక్స్ పోతుందా, సెంట్రల్కు ట్యాక్స్ వస్తుందా, ఏవీ లెక్కలు లేవు. అదో మద్యం మాఫియాలాగా తయారైంది. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరికి సర్కారం అమ్ముతున్న మద్యంతో, నాసిరకం మద్యంతో మన రాష్ట్రంలో 25% మంది ప్రజలు లివరు గుండె జబ్బులతో ఈ మద్యం తాగి చనిపోతున్నారు. 5 సంవత్సరాలుగా ఎన్ని రిపోర్ట్లు వస్తున్నా ఏ హెల్త్ ఆడిట్ లేదు, ఏ ట్యాక్స్ ఆడిట్ లేదు. ఇది మన ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితి. ప్రజలు అధికారాన్ని ఇస్తే మాట నిలబెట్టుకోవడానికి వాడాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి చేస్తానని, ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని రైతులకు మాటిచ్చారు. ఏ రైతే గాని పండించిన పంట నష్టానికి అమ్ముకునే అవసరం ఉండదు, ప్రతి రైతు లాభానికి అమ్ముకునేటట్టు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట విస్మరించారు. 4,000 కోట్లతో పంట నష్టపరిహారం ఏర్పాటు చేస్తాను, ప్రతి సంవత్సరం 4,000 కోట్లు పక్కన పెడతాను, ఏ రైతుకైనా వరదొచ్చో కరువొచ్చో పంట పోతే ఆ దాంట్లో నుంచి సహాయం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ రైతు నష్టపోయినా నష్టపరిహారం ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారు రైతును నెత్తిన పెట్టుకున్నాడు, వ్యవసాయాన్ని పండుగ చేశాడు. డ్రిప్ అయితేనేమి, సబ్సిడీలు అయితేనేమి, ఎరువులైతేనేమి, ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రైతు అప్పులు పాలైపోయాడు తప్ప కనీసం డ్రిప్ మీద కూడా సబ్సిడీ ఇవ్వకుండా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రైతులు ఎలా బాగుపడాలి? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారు? రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట,
మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఇంబర్స్మెంట్ ప్రవేశపెడితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫీజు రీఇంబర్స్మెంట్ లేదు. ఆఖరికి కన్న తల్లిదండ్రులే అప్పో సప్పో కూలి నాలి చేసి బిడ్డలను పెద్ద చదువులు చదివిస్తే ఈరోజు ఉద్యోగాలు రావటం లేదు. అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు 230,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో. నేను అధికారం లేకొచ్చిన వెంటనే అవన్నీ భర్తీ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అయిపోయింది, ఈ రోజుకి ఇంకా 225,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖలో అలాగే ఖాళీగా ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 23,000 ఉద్యోగాలు డిఎస్సీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇస్తే సిగ్గులేదా చంద్రబాబు గారు అని ఆ రోజు తిట్టిన జగన్మోహన్ రెడ్డి గారు, నేను అధికారంలోకి వస్తే 6 నెలల్లో 23,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు వాటిని భర్తీ చేయకుండా ఆఖరి క్షణంలో ఇప్పుడు 2 నెలలు ఎలక్షన్లు ఉంది అనగా మెగా డిఎస్సీ 23,000 ఉద్యోగాలు ఇవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సీ ఇవ్వకుండా ఆఖరికి దగా డిఎస్సీ 6,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్లు ఇచ్చారు. అంటే కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరం నిద్రపోయారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి సిద్ధం సభలు పెట్టి ఇప్పుడు బయటకు వచ్చి కనిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కొక్క సిద్ధం సభకు 90 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మొత్తం సిద్ధం క్యాంపెయిన్ కు 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులని, ఎవరివి డబ్బులని? ఎక్కడ చూసినా శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, వైన్ మాఫియా, ఎక్కడ చూసినా ఏ మైన్ మాఫియా, ఏది చూసినా మాఫియాని. ఇందుకేనా ప్రజలు అధికారం ఇచ్చింది? ఆఖరికి ప్రజలు అధికారం ఇస్తే తన అధికారాన్ని బలం లేని వాళ్ల కోసం, న్యాయం జరగని వాళ్ల కోసం వాడకుండా ఆఖరికి రోజు హంతకుల్ని కాపాడడం కోసం వాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది తలుచుకుంటే మనసు ఎంతగానో బాధేస్తుంది. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు, రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారి అలాగా. ఒక్క మాట కూడా జవదాట్లేదు రాజశేఖర రెడ్డి గారి మాట వివేకానంద రెడ్డి గారు తన జీవితంలో ఎప్పుడు. అంతేకాదు ప్రజల కోసం కూడా వివేకానంద రెడ్డి గారు ఎంతగా నిలబడ్డారు. ఈ ప్రజలు, కడప ప్రజలు, జిల్లా ప్రజల కోసం ఎన్ని సేవలు చేశారు. ఆఖరికి ఎవరైనా తన సహాయం కోసం వస్తే వాళ్ళని తన కారులోనే కూర్చోబెట్టుకుని ఆఫీస్ వరకు తీసుకువెళ్లి ఏ ఆఫీసర్ అయినా, కలెక్టర్ అయినా, ఆర్డిఓ అయినా, ఎవరికి ఏ అవసరం వస్తే అక్కడికి వెళ్లి పరిష్కారం చేసేవాడు వివేకానంద రెడ్డి గారు. అలాంటి నాయకుడిని ఈ రోజు భూతత్వం పెట్టుకుని వెతికి చూసినా అలాంటి నాయకుడు కనిపించడు. అంత మంచి మనిషి వివేకానంద రెడ్డి గారు. అంత మంచి మనిషిని హత్య చేస్తే 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల క్రితం హత్య చేస్తే ఈ రోజు వరకు కూడా న్యాయం చేయలేదు. ఎందుకని? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డేసి మరి హంతకుల్ని కాపాడుతున్నాడు కాబట్టి. సిబిఐ చెప్తూనే ఉంది ఈ హత్య చేసిన వారికి, హత్య చేయించిన వారికి అన్ని సాక్ష్యాలు చూపిస్తూనే ఉంది. అవినాష్ రెడ్డి దోషి అని, నిందితుడు అని సిబిఐ ఎంత స్పష్టంగా చెప్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డేసి మరి అవినాష్ రెడ్డి గారిని ఈ రోజు వరకు కాపాడుతూనే ఉన్నారు. 5 సంవత్సరాలైనా కూడా ఒక్క చెయ్యి కూడా పడలేదు అవినాష్ రెడ్డి గారి మీద, ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు. అంటే ఇక హత్య చేసిన వాళ్ళు యథేచ్ఛగా తిరగక ఈ రోజు తలెత్తుకుని తిరుగుతున్నాడు అవినాష్ రెడ్డి గారు. సిబిఐ స్పష్టంగా చెప్తుంది, గూగుల్ మ్యాప్స్ సాక్ష్యాలున్నాయని చెప్తుంది. హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు కలుసుకున్నారు, ఆ రోజు కలుసుకున్నారు, ఆ ముందు రోజు కలుసుకున్నారు, ఒకటే చోట ఉన్నారు, ఇవిగో సాక్ష్యాలు అని సిబిఐ చూపుతుంది. సిబిఐ చెప్తుంది వాళ్ళ ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి, హత్య చేయించిన వాళ్ళు, హత్య చేసిన వాళ్ళు మాట్లాడుకున్నట్టు వాళ్ళ ఫోన్ రికార్డ్స్ మ్యాచ్ అవుతున్నాయని సిబిఐ చెప్తుంది. ఆ సాక్ష్యాలను బయటపెట్టింది, పేపర్లు అన్ని కూడా ప్రసారించాయి. సిబిఐ చెప్తూనే ఉంది హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్లకు లావాదేవీలు జరిగాయి, అడ్వాన్సులు ఇచ్చుకున్నారు, డబ్బు మార్పిడి కూడా జరిగింది అని. ఇన్ని సాక్ష్యాలు చూపుతున్నా కూడా అవినాష్ రెడ్డి దోషి అని సిబిఐ సాక్షాత్తు అక్యూజ్డ్ గా, నిందితుడిగా ఆ కేసులో చేర్చినా కూడా 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నానను చంపిన వ్యక్తిని వెనకేసుకొచ్చాడు, తన అధికారాన్ని అడ్డేసి కాపాడుకున్నాడు. 5 సంవత్సరాలు ఒక హంతకుడిని కాపాడడం, 5 సంవత్సరాలు ఒక హంతకుడిని కాపాడడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మళ్ళీ అదే హంతకుడికి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు. ఇది అన్యాయం కాదా? ఇది అధర్మం కాదా?
ఇది ఘోరం కాదా అని అడుగుతున్నాం. అంటే హత్య చేసిన వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఆ అధికారాన్ని కాపాడుకోవడం కోసము, వాళ్ళ హత్య చేయడం కోసము, వాళ్ళని వాళ్ళు కాపాడు కోసం వాడుకుంటే మళ్ళీ అదే హత్య చేసిన వాళ్లకు మళ్ళీ టికెట్ ఇస్తే మళ్ళీ వాళ్ళు గెలవాలట, మళ్ళీ అధికారం ఉండాలట, మళ్ళీ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలట, మళ్ళీ వాళ్లే చట్టసభలకు పోవాలట. ఇది న్యాయమేనా, ఇది ధర్మమేనా అని అడుగుతున్నాం. రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు, సొంత చిన్నాన జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయనకే న్యాయం చేయలేకపోతే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి న్యాయం చేస్తాడు? ఈ దారుణం తట్టుకోలేకే, ఈ అన్యాయం తట్టుకోలేకే, ఈ ఘోరం తట్టుకోలేకే మళ్ళీ హంతకులు గెలవకూడదు, మళ్ళీ హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదు అనే ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది. అవినాష్ రెడ్డికి పోటీగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎంపీగా నిలబడింది. మీరే నిర్ణేతలు, ఎవరిని గెలిపించుకుంటారో ఎవరిని ఓడిస్తారో మీరే నిర్ణేతలు. ఒక పక్క రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉంది, ఇంకో పక్క రాజశేఖర్ రెడ్డి గారిని తమ్ముణ్ణి హత్య చేశాడు అని సిబిఐ చెప్పిన నిందితుడు అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఎవరిని గెలిపిస్తారో ఎవరిని ఓడిస్తారో మీరే నిర్ణేతలు. ఒక పక్క న్యాయం ఉంది, ఇంకో పక్క అధికారం ఉంది. ఒక పక్క ధర్మం ఉంది, ఇంకో పక్క డబ్బు ఉంది. మీరే నిర్ణేతలు. వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి కలిగించాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది. మరొకసారి చెప్తున్నాం, నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది. ఈ హత్య రాజకీయాలు ఆగాలి, ఈ హత్య రాజకీయాలను ప్రోత్సహించే వాళ్ళు ఇవి ఆపాలి, వాళ్లకు బుద్ధి రావాలి అనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ యుద్ధం ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి, రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా చెప్తున్నా, మీరు ఆశీర్వదించండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, మీకు అందుబాటులో ఉంటుంది, మీరు గెలిపించండి. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారు, రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా కడప ఎంపీగా మీకు సేవ చేసుకునే భాగ్యం దయచేయమని మరొకసారి రాజశేఖర్ రెడ్డి బిడ్డ, ప్రతి అన్నను ప్రతి తమ్ముణ్ణి ప్రతి అక్కను ప్రతి చెల్లెని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది.